ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉద్యోగాలకు సంబంధించి పారదర్శకంగా ఉండాలన్నారు పరీక్షలు పెట్టిస్తున్నారు ఈవెన్ వీటికి కూడా ఏదైతే అవుట్ సోర్సింగ్ వాటికి కూడా పరీక్షలు దాంట్లో కొన్ని కొన్ని లోపాల గురించి ఇంతకుముందు కూడా ప్రస్తావించుకున్నాను అయితే కొన్ని కొన్ని ఎందుకు ఆపారో తెలియదు డబ్బుల కోసం ఆపారా లేకపోతే ఎందుకు రిక్రూట్ చేయారో తెలియదు అది ప్రజలకు మాత్రం తీవ్ర ఆవేదన మిగిలుస్తూ ఉంది ఇక్కడ అలాంటి స్పష్టత ఇచ్చేటువంటి ఒక వ్యవస్థ ఉంటే బాగుంటుందేమో ఆ ఫిర్యాదులకు సంబంధించింది స్పష్టత కోసం పెట్టినటువంటి ఫోన్ నెంబర్లు అయితే ఇట్లాంటి సమాచారాలు ఏమి ఆ కన్సర్ డిపార్ట్మెంట్కి వెళ్తుందో లేదు తెలియదు డబల్ వన్ డబల్ జీరో తరహాలోనే ఈ పరిస్థితి అయితే కనుక అది ప్రాబ్లం అవుతుంది ఇక్కడ ఏపీ సివిల్ సప్లైస్ పశ్చిమ గోదావరి ఇరవై రెండు పోస్టులు ఉన్నాయి ఇందులో టెక్నికల్ గ్రేడ్ త్రీ పోస్టులు ఒక సంవత్సరం కాంట్రాక్ట్ బేసిస్ మీద ఒక పర్సన్ అప్లై చేశాడట అగ్రికల్చర్ బీఎస్సీ మీద క్వాలిఫికేషన్ బట్ కనీసం ఒక మెరిట్ లిస్ట్ కూడా లేదు ప్రాసెస్ కూడా ఫెయిర్గా జరగలేదు లిస్టు పట్ట ఏది లిస్ట్ ఏం పెట్టకుండా సెలెక్ట్ అయిన వాళ్ళు జస్ట్ కాల్ చేశారు మీరు డీటెయిల్స్ కాల్ చేస్తా చేస్తే ఎంఎస్సీ అగ్రికల్చర్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటారు అట్లాగే అలా ఉన్నటువంటి వాళ్ళకు కూడా రాలేదు ఏం జరిగిందనేది తెలియదు వీటిట్లలో అసలు రిక్రూట్మెంట్ చేస్తారో తెలియదు చెయ్యరో తెలియదు అర్హత ఏంటో తెలియదు అర్హతనేమో అర్హతకి మించి అర్హతలు ఉన్నటువంటి వాళ్ళే అప్లై చేశారు కానీ ఏం జరుగుతుందో తెలియదు ఇక్కడ కొన్ని కొన్ని రిక్రూట్మెంట్ అది ఇదో పెద్ద సమస్య కూర్చుంటుంది వీటికి అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ తరపున చేస్తారా పోనీ అది చూసుకుంటారు పబ్లిక్కు అలా కాకుండా ఇట్లాంటి లోకల్ లెవెల్లో పెట్టేటువంటి ఇవేంటంటే ప్రభుత్వాలు పైదాకా ముఖ్యమంత్రి రెస్పాన్స్ ఉండదు అంటే ముఖ్యమంత్రి దాగా తెలవదు ఈ కిందలో ఉండేటువంటి వాళ్ళు చేసే తప్పు వల్ల ప్రభుత్వాలకే చిక్కులు వస్తాయి మరి సరిదిద్దుకుంటారు లేదో చూద్దాం